करोना पट्ला यलांटि भयांदोलनकु गुरिकाकुंडा प्रति विद्यार्थी तम तम पाठशालकु कलाशालकु वेल्लालनी प्रभुत्वं तरपुन अन्नि रकाल जागृतलु तीसुकुंटुन्नट्लु पटांचेरु शासन सभ्युलु गूडेम महिपाल रेड्डी तेलिपारु। राष्ट्र प्रभुत्व आदेशाल मेरकु सेप्टेंबर 1వ तेदी नुंडि पाठशालालु कलाशालालु प्रारंभं कानुन्न नेपथ्यंलो एम्मेल्ये गूडेम महिपाल रेड्डी विद्यार्थिनी विद्यार्थुलकु वीडियो संदेशं अंदिंचारु। नियोजकवर्ग परिधिलोनि प्रति पाठशाल कलाशालालनु शानिटैज चेयडंतो पाटु తరగతి గదిలోకి ప్రవేశించే ముందు ప్రతి విద్యార్థి శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడం జరుగుతుందని తెలిపారు। ఎవరైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించడంతో పాటు మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందని పేర్కొన్నారు। రెండు టర్ముల నుంచి రెండు సంవత్సరాల నుంచి 1.5 ఇయర్ నుంచి కరోనా కారణంగా పాఠశాలలన్నీ బంద్ ఉండడంతో ఇక్కడ పిల్లలు ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి పిల్లలకు। కరోనాను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచమే కరోనాను గడగడలాడించిన సమయంలో పాఠశాలలను మూతపెట్టడం జరిగింది। దానికి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు అధికారులతో చర్చించి ఈ రాబోయే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి పాఠశాలలను ఓపెన్ చేయాలని చెప్పి ఆలోచనకు వచ్చి మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది। ఇందులో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో కేజీ టు పీజీ వరకు ప్రైమరీస్ మన నర్సరీ నుంచి డిగ్రీ వరకు ఇట్లా అన్ని పాఠశాలలు ఓపెన్ చేయాలని చెప్పి డైరెక్షన్స్ రావడం జరిగింది। పూర్తి స్థాయిలో గ్రేటర్ గాని మున్సిపాలిటీలో గాని గ్రామ పంచాయతీ పరిధిలో గాని ఆ ప్రాంతంలో ఉన్న స్కూళ్ళన్నీ శుభ్రపరచుకొని కాంపౌండ్ వాల్ ప్రామిసెస్ లోపల ఉన్న జంగిలి కట్టింగ్ గాని గడ్డి గాని ఇంత నీట్నెస్ చేసి రూములు ఇంత కడిగించుకొని శానిటరీ కొట్టుకొని బీచింగ్ ఫెనైల్ అంతా శుభ్రపరచుకొని పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాఠశాలలన్నీ ఓపెనింగ్ కంటే 1-2 డేస్ బిఫోర్ ఇవన్నీ శుభ్రపరచుకోవాలని చెప్పి ఆయా హెచ్ఎంలకు ఆయా టీచర్లకు ఆ ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీలలో ఉన్న సర్పంచుల సహకారము ప్రజాప్రతినిధుల సహకారము తీసుకొని ఈ పాఠశాలలను శుభ్రపరచుకొని పిల్లలను స్కూళ్ళకి ఆహ్వానించాలని చెప్పి నేను ప్రత్యేకంగా హెచ్ఎంలను టీచర్లను ఎంఈఓలను కోరుతాను। ముఖ్యంగా హైదరాబాద్లో మన గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్స్ ఉన్నారు, జిహెచ్ఎంసి సిబ్బంది ఉంది, మున్సిపల్లో మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు। ఆ విధంగా వారందరి సహకారం తీసుకొని పాఠశాలలన్నీ ఎక్కడ ఇబ్బంది లేకుండా పిల్లలకు ఇబ్బంది లేకుండా మనకు శానిటరీ కానీ మాస్కులు కానీ సోషల్ డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది। ఇది మన అలాగే ప్రతి స్టూడెంట్ను ఈ థర్మామీటర్తో చెక్ చేయించుకొని పిల్లలను క్లాసులకు పంపాలి, ఎందుకంటే ఏమాత్రం ఇబ్బంది జరిగినా పేరెంట్స్ కానీ మనకు కానీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రభుత్వానికి